యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. పరిచర్య పిలుపు అనేటువంటి పాఠ్యభాగాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం. లూకాస్వార్త 5వ అధ్యాయం 10వ వచనం ప్రకారము, అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉందివని సీమోనుతో చెప్పెను. తాను చేయబోతున్న నూతన పరిచర్యలో అననుకూల పరిస్థితులకు, సవాళ్లకు భయపడవలసిన అవసరం లేదని యేసుక్రీస్తు సీమోను పేతురుకు హామీ ఇచ్చాడు. అవును, అతను ఇకపై చేపలను పట్టవలసిన అవసరం లేదు. బదులుగా అతను మనుషులను పట్టే జాలరిగా దేవుడు సిద్ధం చేస్తున్నాడు. సీమోను పేతురు గొప్ప సువార్తికుడయ్యాడు. ధైర్యంగా సువార్త బోధించాడు మరియు చాలా మందిని రక్షణ వైపు నడిపించాడు. క్రీస్తు అనుచరులుగా యేసుక్రీస్తును గూర్చిన సువార్తను ఇతరులతో పంచుకోవడానికి మనకు కూడా ఒక పరిచర్య ఇవ్వబడింది. పేతురులాగా మనం కొన్నిసార్లు మన ముందున్న పనికి సరిపోలేమని నిరుత్సాహపడవచ్చు. అయినప్పటికీ యేసు పేతురుతో చెప్పిన మాటలు మనం భయపడాల్సిన అవసరం లేదని గుర్తు చేస్తుంది. ఎందుకంటే దేవుడు మనల్ని పనికి సన్నద్ధం చేస్తాడు. మనలను తన పని చేయమని పిలిచాడు. మనల్ని పిలిచిన వానిపై నమ్మకం ఉంచాలి మరియు విశ్వాసంలో అడుగు వేయడానికి సిద్ధంగా ఉండాలి. ఈరోజు మన జీవితాల్లో దేవుని పిలుపు యొక్క శక్తి మరియు ఆయనను అనుసరించడానికి గల ప్రాముఖ్యతను గుర్తు చేసుకుందాం. దేవుడు మనల్ని పిలిచిన పిలుపుకు అడుగులు ముందుకు వేద్దాం. విశ్వాసంతో వేసే ప్రతి అడుగులో దేవుడు మనకు మార్గనిర్దేశం చేస్తాడు. అనేకులకు సువార్తను సాధనంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు మిమ్మును సిద్ధపరచునుగాక. ఆమేన్.